వారసుడిగా పరిచయమయ్యాడు, నటుడిగా నిలదొక్కుకున్నాడు, దర్శకుడిగా దూసుకుపోతున్నాడు, హాస్యాన్ని విలక్షణంగా తెరకెక్కిస్తాడు, యాక్షన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ఈ మాటలన్నీ దర్శకుడు రవిబాబు గురించని ప్రత్యేకంగా చెప్పాలా? షూటింగ్, ప్రకటన, విడుదల, విజయం ఇలా ప్రతి అంశంలోనూ తనదైన ప్రత్యేకత ప్రదర్శించే ఈ విలక్షణ దర్శకుడి పుట్టినరోజు నేడు. పొద్దున్నుంచి చూస్తున్నాను, హిందూ ఎవరితోనూ కలవకుండా అలా మురుసుకుపోయి కూర్చుంది. ఏదో ఈ పెళ్లి సాకు చెప్పి హిందూని ఇక్కడ తీసుకొచ్చాం, గానీ మళ్ళీ సిటీకి తీసుకెళ్లే ఉద్దేశం లేదు బావా. ఏమైంది బావా? పరిస్థితులు బాగాలేదు బావా. ఎంత త్వరగా మీ వాడు మా అమ్మాయి మనసు గెలగలిగితే అంత తొందరగా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసేద్దాం. రే సన్నాసి, ఇన్నవగా మావయ్య చెప్పింది, కిందో మీదో పడి హిందూని లైన్ లో పెట్టుకో. ఓ సంతే కదా, ఇంటి చుట్టూ పది లైన్లు గీస్తా, ఏదో ఒక లైన్ లో పడకుండా ఉంటుందా? కరెంటు పోయిన టైంలో కడుపులో పడినట్టున్నాడు బావా. ఆయన చలపతిరావు వారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు రవిబాబు. కెరీర్ తొలి నెలలో చిన్న చిన్న పాత్రలతో పర్వాలేదనిపించాడు. అయితే రవిబాబు దృష్టి మాత్రం అక్కడ ఆగలేదు, దర్శకత్వం వైపే అడుగులు వేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకే తరహా పాత్రలకు పరిమితమై కెరీర్ లో బ్రేక్ కోసం ఎదురు చూశాడు. మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్, కాల్ లేనడు కిల్లింగ్ ఎలా చేస్తావు? చూడు మిస్టర్, నేను కిల్లింగ్స్ చేసేది కాళ్ళతోనో చేతులతోనో కాదు, నా బ్రెయిన్ తో. ఓకే, నువ్వు అర్జెంట్ గా మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా, ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులను అయితేనే చంపుతాను, జంతువులకు అయితే తట్టుకోలేను. నువ్వు చంపాల్సింది మనిషిని, కానీ దీంతో చంపాలి. ఇంతలో ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చింది. సరికొత్త విధానంతో, శృతిమించిన హాస్యంతో వెండి తెరపై అల్లరి చేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు అల్లరి నరేష్ గా పిలిపించుకుంటున్న ఈవీవీ సత్యనారాయణ కొడుకు ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. కొత్త వాళ్లను పరిచయం చేస్తూ ఈ విలక్షణ దర్శకుడు రూపొందించిన రెండో చిత్రం అమ్మాయిలు అబ్బాయిలు సైతం మరో ఘన విజయాన్ని రవిబాబు ఖాతాలో వేసింది. సినిమా మొత్తాన్ని హాస్య సన్నివేశాలతో నడిపించడంలో ఆయన శైలి ప్రేక్షకులకి అమితంగా ఆకట్టుకుంది. కామెడీ టచ్ తో రూపొందించిన సోగ్గాడు, పార్టీ చిత్రాలు రవిబాబుకు అపజయాన్ని మిగిల్చాయి. ఈ వెరైటీ డైరెక్టర్ అనసూయ సినిమాతో నిర్మాతగానూ మారాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రంలో విలన్ గాను అద్భుతంగా నటించాడు. కథానాయక ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సినిమాతో మహిళ ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇంకా నీ చుట్టూ కన్ను తేలదని కంగారు పడుతున్నావా? కంగారు పడదు, అక్షయ తృతీయ లోపు నీ చుట్టూ కన్ను తెచ్చేస్తా. ఇవాళ ఎలాగైనా సరే నీ కన్ను తెచ్చేస్తా, తెచ్చేస్తా. ఆపరేషన్ జరిగి ఎన్ని రోజులైంది? ఒక 6 మంత్స్ అయింది డాక్టర్. డ్రాప్స్ రెగ్యులర్ గా వాడుతున్నారా? Yes డాక్టర్. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారు కదా? అవును డాక్టర్. ఐ డ్రాప్స్ మార్చిస్తాను, కొన్నాళ్ళు వాడి చూడండి. తారక రత్న, భూమిక, స్నేహాలతో రూపొందించిన అమరావతి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ద్వారా క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. తారక రత్నను ప్రతినాయకుడిగా చూపడం ఓ సాహసం కాగా, సైంటిఫిక్ ఫిక్షన్ ని శాస్త్రీయ విధానంలో రూపొందించడం మరో విశేషం. వాడు హిప్నటైజ్ చేసింది నిన్నే. వాడిని హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావతి దగ్గరికి, సుల్తాన్ బజార్ లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు, నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు, ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన నచ్చావులే, నువ్వేల సినిమాలు రవిబాబులోని మరో పార్శ్వాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాయి. ఈ సినిమాల ప్రకటనల కోసం రవిబాబు ఎంచుకున్న విధానం సంచలనం సృష్టించింది. ఇది కొన్ని భారీ ప్రాజెక్టులకు సైతం తెరతీసింది. పప్పు
అవును సినిమాతో రవిబాబులోని మరో పార్శ్వం వెండితెరపై ఆవిష్కృతమైంది. చీకటికే పరిమితమవుతున్న భయానక చిత్రాల్ని పూర్తి వెలుతురులో తీయవచ్చని నిరూపించి సత్తా చాటాడు. ప్రారంభం నుంచి ముగింపు వరకు అతి తక్కువ పాత్రలతో సినిమాను నటించి ఈ తరహా సినిమాల రూపకల్పనలో కొత్త వరవడికి నాంది పలికాడు. హాస్యాన్ని పండించడంలోనే కాదు పాటలను అందించడంలోనూ రవిబాబుది విలక్షణ శైలి. ఆయన సినిమాలోని ప్రతి పాట ఇందుకు ఉదాహరణ. నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా గుండె లోపల ఉండుండి ఏంటిలా ఒక్కసారిగా ఇన్ని కవితల. రవిబాబు దర్శకుడిగా మారిన నటనకు స్వస్తి చెప్పలేదు. తను రూపొందించే చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషిస్తూ ఆల్రౌండర్ అనిపించుకుంటున్నాడు. నటుడు దర్శకుడు నిర్మాతగా త్రిపాత్రాభినయం చేస్తూ విజయ పదంలో దూసుకుపోతున్నాడు. ఈ దర్శకుడు ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ రవిబాబుకు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. చూడ్డానికి చదువుకున్నలా ఉన్నా మీ ఊర్లో ఒకడు తప్పు చేస్తే ఇంకోటి శిక్షిస్తారా? మరి నేను తప్పు చేస్తే మా వాడిని కొట్టడం మీ వాడు చేసిన తప్ప కాదా? అప్పే తప్పు చేసిన మీ వాడిని ఏం చేయాలి? అరే నాలుగు బీగరా అమ్మరా మన పని అయిపోయింది వచ్చేయండి. అసలు నన్ను రాయబెట్టి కొట్టింది నువ్వు. నేను నేను పొరపాటుని కొట్టింది వీడిని. అసలు వీడికి సంబంధం ఏంటి? వీడిని కొట్టాడు నన్ను. ఏదైనా కొడితే కొడితే వీడికి కొట్టాలి. నోట కొట్టరా